మూలిగే నెక్కపై తాటిపండు చందంగా మారింది బొప్పాయి రైతుల పరిస్థితి తీవ్ర కరువులోనూ కంటికి రెప్పలా కాపాడుకున్న పంట నిన్నటి వర్షానికి నేలకూలింది బలంగా వీచిన ఈదురుగాలులకు మామిడి చెట్లు విరిగిపడ్డాయి ఫలసాయం చేతికందే సమయానికి పంట అక్కరకు రాకుండా పోయిందని సంగారెడ్డి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు ఉంది సంగారెడ్డి జిల్లాలోని బొప్పాయి రైతుల పరిస్థితి అకాల వర్షాలకు తోడు ఈదురుగారులు తోడవడంతో బొప్పాయి చెట్లు నేలకొరిగాయి మామిడి జామా అరటి బొప్పాయి చెట్లు విరిగిపోయాయి కొండాపూర్ మండలంలోని అనంతసాగర్ మారేపల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున బొప్పాయి తోటలు సాగు చేశారు కరువు పరిస్థితుల్లో బోర్లు ఎండిపోవడంతో కొత్త బోర్లు వేసుకుని డ్రిప్ సాయంతో రైతులు పంటలను కాపాడుకున్నారు తోటలు పూత కాతదశకు చేరుకుని కలకల్లాడుతున్న తరుణంలో వచ్చిన ఈదురుగారుల తీవ్రతకు చెట్లు తలలు విరిగిపోయాయి ఇప్పటి వరకు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని మరికొద్ది రోజుల్లో కాపు చేతికందే సమయంలో మొత్తం నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా చేతికి వచ్చే టైంలో మాకు అకాల వర్షంకు మొత్తం లాస్ అనుకో ఇక మేము చేసేది ఏం లేదు పరిస్థితి లాస్ట్కి వస్తే వ్యవసాయదారుని పరిస్థితి అంతే ఉంది ఇక గవర్నమెంట్ చేస్తుంది ఆర్టికల్చర్ ఉన్నది అని చెప్తే చెప్పగలుగుతాయి మా హార్టికల్చర్ ఆఫీసర్ వచ్చి మా చేను చూచి చే ఇప్పటిదాకా రాలేదు మేము ఫోన్ చేస్తే మాకు ఫోటో నెట్ల పంపు వాట్సాప్ లో పంపు అది అని అంటున్నాడు మా పరిస్థితి ఏమిటి మంచి పంటకు వచ్చే మాకు లాస్ అయింది నీళ్లు లేక మేము డ్రిప్ వేసి రాత్రి బగాలు ఇలా చూసుకుంటే వాటర్ గిట్ట బిల్కుల్ షార్టేజ్ ఒక్కొక్క డ్రిప్ తోని మేము పంట పండించే ఆ పచ్చగా ఉండదు ఆ పచ్చదనం గిట్ట వెళ్ళిపోయింది మా పరిస్థితి ఏంటిది నేను పొప్పై తోట వేసినాను రెండున్నర ఎకరాలు వేసి పెట్టుబడి దానికి లక్ష యాభై అరవై వేలు దాకా వచ్చింది ఒక్కొక్క ముక్క పదహారు రూపాయలు కూడా తెచ్చినాం మొక్కలు అయితే మొదలు ఈ పొప్పై తోట వేస్తే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినండి మేము నాలుగు ఐదు సంవత్సరాలు ఆరేడు సంవత్సరాల కింద సబ్సిడీ ముప్పై రెండు రూపాయలు ఇచ్చిండీ ఒక్కొక్క మొక్క ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు మేమే సిమ తెచ్చి ఎన్నో తిప్పలు పడి కొన్ని కొన్ని నీళ్లతోని దాన్ని రాతి సిమ సిమపడి తిప్పలు పడితే ఇప్పుడు చేసిన పంటని మక్క దాంట్లో వేసుకుంటే ఆయన పందలు కొట్టేసి వేసి నీడ కానీ వేసుకుంటే వర్షంకు ఏం లేకుండా అంత నెల నేలమట్టం మట్టం అయిపోయింది పోయిన సంవత్సరం మొత్తమే కాలం లేదంటే ఈ సంవత్సరం మొత్తమే ఉన్న ఉన్న దాంతో చెడిపోయింది అది వస్తుంది మా పంట గవర్నమెంట్ అయితే ఏం సాయం చేస్తలేదు మా అత నష్ట పరిహారం కింద మన ఇస్తారే మన ఆశ ఉన్నది మాకు నర్సరీలో బొప్పాయి మొక్కలు లభించకపోవడంతో కొంతమంది రైతులు మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నారు మరికొందరు విత్తనాలు తెచ్చి స్వయంగా మొక్కలు పెంచి నాటుకున్నారు ఒక్కో మొక్కకు ఇరవై రూపాయల వరకు ఖర్చు చేశారు కేవలం మొక్కల కోసమే ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు పంట చేతికొస్తే తమకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చేదని ఇప్పుడు పెట్టుబడి దక్కకుండా తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు గతంలో ప్రభుత్వం బొప్పాయికి సబ్సిడీ ఇచ్చేదని ఇప్పుడు దాన్ని కూడా నిలిపివేయడంతో పూర్తి భారం తమమీదే పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు పొప్పై మొలకలు దొరకలేవు సార్ ఈసారి చాలా కష్టపడి తెచ్చి తీడు తెచ్చి నర్సర్లు తెచ్చి పోసి పెట్టినాము అవి పెట్టిన కొద్ది పెద్ద కొద్దిగా కుందలిగినా కొట్టేసినాయి చాలా బాగా కాపాడే దాని తెలంగా కాపాడినాము ఇప్పటికీ లక్ష పైన అయింది మా దానికి రెండు సార్లు మూడు సార్లు పెట్టినా ములకలు పానగా ఇట్లా వచ్చి పడిపోయింది సార్ అది లక్ష రూపాయలు పెడిపోయినాడు సార్ దీనికి నేను ఇంకేం వస్తాను సార్ అది ఏం కనబడుతుంది కదా సార్ ఏం లేదు గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తాయమని అధికారులకు చెప్పినాం సార్ పోటీలు చేసి చెప్పినాం ఆర్జికల్చర్ వాళ్ళకి అందరికి ఫోటోలు పెట్టి పెడతామని చెప్పారు సార్ ఒక ఎకరం మిర్చి ఒక ఎకరం పప్పై వేసినాము అకాల వర్షం వచ్చి మొత్తం అవి మొత్తం గాలి కాలదు మనం వచ్చి పడిపోయినాయి అట్టి ఖర్చులలో ఫోన్ చేసాను సతీష్ చెప్పి అని చెప్తాను ఏమంటే నాకు ఈరోజు రాకడ కాదు రేపు రాకడ కాదు మీరు ఫోటోలు తీసి వాట్సాప్ లో వాళ్ళకి ఇంత రానికెత్తే తీరిక ఎట్లా పనులు అయితే ఇంత కష్టపడి చేసినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేరు ఆఫీసర్ పట్టించుకోట్లేరు ఎవరు పట్టించుకోట్లేరు మా పరిస్థితి బాధ పెట్టుబడి ఒక ఎకరం లక్ష లక్ష నెల ఖర్చు అయితే దీనికి బాగా పిల్ల తన ఆడుకుని వాళ్ళతో నీళ్ళు చేసుకున్నాం చేసుకున్నాక అంత లాస్ అయింది మాకు ప్రభుత్వం ఆదుకుంటుందా అని మాకు తెలుసలేదు ఎందుకంటే ఇంతకుముందు ముందు మాక చెన్లు వాలిపోతీనా పోయినసారిగా టమాటా పోయింది వడగాలు పడే పోయినసారి అప్పుడు ఏం రాలేదు మాకు మిర్చి పంట పోయినాయి అన్ని పోయినాయి మామిడి తోట ఉంటాయి అవిగా రాలిపోయినాయి మామిడి జామ అరటి తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి పెద్ద పెద్ద మామిడి చెట్లే భూమిలో తేమలేక ఎండిపోతున్న సమయంలోను ఎలాగోలా కాపాడుకోగలిగినా ఈదురుగాల ధాటికి చెట్లు కూలిపోయాయి కళ్ళెదుట్టే కుప్పకూలిన మామిడి అరటి బొప్పాయి చెట్ల తోటలను చూసి అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు అప్పులు చేసి పంట సాగు చేశామని చేతికంది వచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు వాపోయారు నా దగ్గర కనీసము వర్షం గురించి ఒక ఎనభై నుంచి తొంభై చెట్లు పడిపోయినాయి మొత్తం రాలిపోయింది ఇక చాలా నష్టం జరిగింది ఇంతకు ముందే వర్షాలు లేక చెట్లు ఎండిపోయినాయి ఈ వర్షానికి మాత్రం విపరీతమైన నష్టం జరిగింది ఇక ప్రభుత్వ పరంగా ఏదన్నా నష్ట పరిహారం చెల్లిస్తే సంతోషం ఉంటది చాలా మంది రైతులు షెడ్లు ఇరిగిపోయినాయి చాలా మంది ఇక్కడ మాత్రం చాలా మంది రైతులకే నష్టం జరిగింది జామాబడి పడిపోయినాయి విపరీతంగా నష్టం జరిగింది నిన్నటి వర్షం గాలికి చెట్లు పడిపోయినాయి అయితే విపరీతంగా చాలా ఘోరంగా పడది చాలా నష్టమే సార్ మాది రెండు మూడు లక్షల పని అది అది మొత్తం విపరీతంగా అయిపోయింది చాలా మాకు నష్టపరిహారం అయితే జరిగింది మాకు ఏం ఏం చేస్తారు మీరు గవర్నమెంట్ మీరు చేయండి సార్ ఇప్పుడు గొదలతో మాకు నష్టం కదా సార్ ఆ పశువులు వర్షం దానేవి పునుకుతున్నాయి అవి ఆ పరిస్థితులు మేము ఏం చేయలేము పరిస్థితులు అండి గాలివాన భారీ వర్షాలకు బాగా పంటలు బొప్పాయి గానీ మిర్చి మిగతా మామిడి వివిధ రకాలైన పంటలని చేతికొచ్చిన పంటలని చాలా పెద్ద ఎత్తున రైతులంతా నష్టపోయారు దీనికి గవర్నమెంట్ పర్యవేక్షణ చేసి ఎకరాకు నలభై వేలు వాళ్లకు అందేటట్లు రైతులను ఆదుకోవాలి ఇదే విధంగా గత మూడు సంవత్సరాల నుంచి కూడా రైతులంతా చాలా నష్టాలతో ఉన్నారు ఇప్పటికే పంటలు వేయాలా వద్దా అనే ఆలోచనతోని భూముల దగ్గరికి అసలు వెనుక ముందు అవుతున్నారు అసలు పంటలు పెట్టాలంటే ఎకరాకు ముప్పై వేల రూపాయలు రైతులంతా నష్టపోయారు ఈ గవర్నమెంట్ తప్పకుండా అన్ని పంటలున్నా పర్యవేక్షణ చేసి ఆ పంటకు నష్టం తప్పకుండా అందేటట్టు చూస్తే కొద్దో గొప్ప కోలుకుంటారని మేము ప్రభుత్వానికి విన్నవిసుకున్నాం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు